హైదరాబాద్ మార్గంలోని పెదకూరుపాడు వద్ద రైల్వే గేట్ వద్ద రాకపోకల్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరు రైల్వే డీఆర్ఎంని కోరారు. గుంటూరు లక్ష్మీపురంలోని ఎంపీ రాయపాటి కార్యాలయంలో ఆయనకు పెదకూరుపాడు రైతాంగం చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన రైల్వే అధికారులతో మాట్లాడారు. పెదకూరుపాడులోని రైల్వే గేట్ 28న మూసివేసి దానికి ప్రత్యామ్నాయంగా ఆర్యూబీని నిర్మించారు. అయితే ఈ అండర్ బ్రిడ్జ్లో 10 అడుగులకు పైగా నీరు నిలుస్తుందని, దీనివలన 1000 ఎకరాలకు పైగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతాంగానికి ఆటంకం కలుగుతుందని వారు వాపోయారు. ఈ విషయంపై తాము అనేకసార్లు రైల్వే అధికారులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని వారు ఎంపీ రాయపాటికి తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరు రైల్వే డీఆర్ఎం వీజీ భూమాకు ఫోన్ చేసి ఈ సమస్యను పరిష్కారం చూపాలని కోరారు.